ఇంకా వెయిటింగ్ టాక్సీ కోసం ఇంకొక 0.3 కిలోమీటర్స్ ఉందంట, 2 మినిట్స్ అవే అంట. టైం చూసారా, 6 అవుతుంది, టాక్సీ వస్తే ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఫైనల్గా మనం టాక్సీ అయితే ఎక్కేసాము, ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడమే. హే గాయ్స్, మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు, తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ వచ్చేసి కంప్లీట్ డే బయట ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను. కంప్లీట్ డే అని చెప్పేసి అంటే ఆల్రెడీ ఇప్పుడు 2 అయిపోయింది, టైం 2 అవుతుంది. సో చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నమాట, 1, 2, 3, 4 నేను చెప్పడం ఎందుకు, మీరు చూసేస్తారు కదా ఎలాగో వ్లాగ్లో, చూసేయండి. సో లెట్స్ గో. అనిపిస్తుంది కదా ఇదే మన టాక్సీ, రోడ్ దాటేసి వెళ్ళి టాక్సీ ఎక్కేయడమే. BYD, చైనీస్ మేడ్ అనుకుంటుంది. ఇదే టాక్సీలో వెళ్ళిపోదాం. బయట అయితే ఫుల్ మబ్బుగా ఉంది, పొద్దున కూడా వర్షం పడింది, కానీ ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, వర్షం పడుతుందో లేదైతే తెలీదు, చూడాలి. ఇదే మన టాక్సీ అన్నమాట ప్రస్తుతానికి, ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్. సో ఇదే మనకి గవర్నమెంట్ ఆఫీస్ అనమాట, చిన్న వీసా పని ఉంది, లోపలికి వెళ్ళి వీడియో తీస్తే మాత్రం నన్ను వేసేసుకుంటారు. కనిపిస్తాడు కదా వాడు, మా ఫ్రెండే అనమాట యాక్చువల్లీ, వాడిని వెళ్ళి పలకరిద్దాం. సో ఇక్కడ మనం కోడ్స్ రిసీవ్ చేసుకోవడానికి ఇచ్చిన స్లిప్స్ ఇవన్నీ చూపించాలన్నమాట లోపల ఆఫీస్. లోపల అయితే వీడియో తీయనియరు, అసలు ఛాన్సే లేదు. ఏ బ్రో, ఏ ఇది ఎగ్జిట్ అండ్ ఎంట్రీ బ్యూరో అన్నమాట. ఈ 4 పాస్పోర్ట్లు అయితే వచ్చాయన్నమాట, ఇక్కడే ఆఫీస్ మొత్తం తీసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము చేయించుకోవాలన్నమాట. సో ఫైనలీ మన లోపలికి వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది, పాస్పోర్ట్స్ కలెక్ట్ చేసేసుకున్నాం. చిన్న అప్డేట్ చేయించాల్సిన ఉంది, అది చేయించామన్నమాట 4 పాస్పోర్ట్స్కి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయట పడిపోతున్నాం. ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటే, ఒక డెస్టినేషన్ ఉంది, దానికంటే ముందు బయట మనం ఏమైనా తిరుగుదామా అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన, బయట తిరగడమా అని చెప్పేసి అంటే చూద్దాం పదండి. బయటికి అయితే వచ్చాము, ఇప్పుడే టాక్సీ ఎక్కేసే బదులు కొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట నాకు, అందుకే కొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ట్రాఫిక్ను చూడొచ్చు, ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనిపిస్తే కూడా చూడొచ్చు అని చెప్పేసి ఆలోచన. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది, కానీ లేన్ డిసిప్లిన్ ఉంటుంది. సో ప్లాన్ ఏంటి అని చెప్పేసి అంటే పెద్ద ప్లాన్ ఏం లేదు, ఇక్కడ నుంచి మనం వాండా ప్లాజాకి వెళ్ళాలన్నమాట. ఎందుకు అని చెప్పేసి అంటే పెద్ద సీక్రెట్ ఏం కాదు, ఫోన్ మళ్ళీ పచ్చడైంది. సో పచ్చడైన ఫోన్ని మనము రిపేర్ చేయించడానికి ముందుకు వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎలా పగిలింది అని చెప్పేసి అంటే, మొన్న ఒక వీడియో తీద్దాం అని చెప్పేసి చిన్న స్టంట్ వేసాను, ఆ స్టంట్ వేసినప్పుడు ఫోన్ కింద పడి పచ్చడైంది అనమాట. ఫోన్ చూపిస్తాం మీకు ఎలా ఉందో దాని పరిస్థితి, దాని పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. సో నేను ఒక 10 డేస్ బ్యాకే దానికి స్క్రీన్ వేయించాను, ఇప్పుడు మళ్ళీ వేయించాల్సి వస్తుంది. బట్ ఏం చేద్దాం, ఏం చేద్దాం. ఇందాక నేను వెళ్ళిన ఛానల్ చైనా ఇమిగ్రేషన్ ఆఫీస్ అనమాట, చాలా పెద్ద ఆఫీస్ అది. లోపల మనం వీడియో తీస్తే మాత్రం ఎలాంటి పరిణామాలు ఉంటాయో మనకు తెలియదు కాబట్టి వీడియో అయితే తీయలేదు. ఇది చైనా జస్టిస్ అంట, అంటే మనకి చైనా పోలీస్ స్టేషన్ లాంటిది. ఇదొకసారి మనం చూద్దాం, నా వెనకాల ఉంది కదా, చాలా పెద్ద పెద్దగా ఇవి ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీస్ అన్నీ చాలా నీట్గా ఉంటాయి, క్విక్గా పనులు అయిపోతాయి, ఇంకా చాలా స్ట్రిక్ట్ కూడా ఉంటాయి అని చెప్పేసి అంటారు. అంటారు అని ఎందుకంటున్నా అంటే మనకి గ్రౌండ్ రియాలిటీస్ తెలియవు కదా. నేను చూసినంత వరకు, నాకు ఎక్స్పీరియన్స్ అయినంత వరకు మాత్రం పనులు అయితే చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట. ముందు చూస్తే మనకి ఇది పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్ లాగా ఉంది, దాన్ని కూడా ఒకసారి చూద్దాం మనం. ఇదైతే మనకి చైనా పోలీస్ స్టేషన్ లాగా ఉంది, మనకి లాగా కాదు పోలీస్ స్టేషనే, ఆ సింబల్ చూస్తున్నారు కదా మధ్యలోది, అది. దాని తర్వాత మనకి దాని ఆపోజిట్లోనే ఒక హాస్పిటల్ ఉంది ఇది. ఇంకా మన ప్రయాణం అయితే ముందుకు అలా సాగి చేస్తున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు యాక్చువల్లీ షాపు లోపల అయితే ఎంత స్పేస్ ఉందో, షాపు బయట ఇంక ఎక్కువ స్పేస్ ఉన్నట్టు ఉంది. షాపు లోపల బుడ్డ ఉంది, బయట 1, 2, 3, 4, 5, 6 ఫ్రిడ్జ్లు పెట్టుకున్నారు. పార్కింగ్ ఇంకా ఎంత నడవాలి అని చెప్పేసి అంటే 1.6 కిలోమీటర్స్ నడవాలి అని చెప్పేసి చూపిస్తుంది, 23 మినిట్స్ అని చెప్పేసి అంటుంది.
సో ఇది నా ఫోన్ పరిస్థితి. ఫోన్ అయితే మొత్తానికి బద్దలాసిపోయింది. నిన్న యాక్చువల్లీ కింద పడింది, రెస్టారెంట్కి వెళ్ళాము, రెస్టారెంట్లో పాకెట్లో జారిపోయి కింద పడిపోయింది. సో కెమెరా కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, బయటికి డైరెక్ట్ ఎక్స్పోజ్ అయింది అనమాట కెమెరా. సో దీన్ని మార్పిద్దాం అని చెప్పేసి నా ప్లాన్. ఈ 1.6 కిలోమీటర్స్ నడవగలుగుతామా, ఆల్రెడీ ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిచేసాము, నడవగలుగుతామా లేదా అనేది నా అది. సో నడిచేద్దాం అయితే అనుకుంటున్నాను, మధ్యలో ఏమైనా తగలిపోతుందా. మనం అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మనకి మధ్యలో మ్యాక్స్ బార్ అని చెప్పేసి కనిపించింది. ఏంటబ్బా ఇన్ని సీసాలు బయట ఉన్నాయని చెప్పేసి, అంటే ఇది మనకి బ్రూ బీర్ అండ్ గ్రిల్ అంట, లోపలే బీర్లు తయారు చేస్తారు, కాదంటే లోపలికి వెళ్దామంటే తాళం వేసేస్తుంది. ఈవినింగ్ టైమ్స్ మాత్రమే తెరుస్తారేమో మరి. ఇదో ఇక్కడ మొత్తం చూస్తే ఎక్కడ పడితే అక్కడ సీసాలు సీసాలు బ్రూ 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 అంటే ఇక్కడే మనకి తయారు చేస్తారనమాట. ఎప్పుడైనా ఛాన్స్ ఉన్నప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎలా తయారు చేస్తారో కూడా వివరంగా తెలుసుకుందాం. సగం దూరం వచ్చాక అనిపిస్తుంది, ఎందుకు బాబు స్టార్ట్ చేసాం అని చెప్పేసి, కాదంటే స్టార్ట్ చేసాం కదా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఈ చౌరస్తా చూసారా బాగుంది, అది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ డాంగ్వన్ అని చెప్పేసి ఒక పెద్ద బ్యాంక్ అనమాట ఇక్కడ చైనాలో. ఇది వచ్చేసి చౌరస్తా కూడా కాదు, ఎన్ని కూడలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 రోడ్ వస్తుంది, ఇక్కడ 2nd రోడ్ వస్తుంది, ఇది 3rd రోడ్, ఇది 4th రోడ్, ఇది 5th రోడ్, 5 రోడ్ల కూడమి. చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఈ బిల్డింగ్ని మొత్తం డెమాలిష్ చేస్తున్నాడు. కొన్ని రోజులు వచ్చిన తర్వాత చూస్తే మనకి మటాష్ ఇది ఉండదు. ఇటు సైడ్ అంతా మనకి ఎలక్ట్రిక్ హార్డ్వేర్ షాప్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి కర్టెన్ షాప్స్, ఇవన్నీ ఎలక్ట్రిక్ హార్డ్వేర్ షాప్స్. నాకు బాగా గుర్తు మా ఇల్లు కట్టేటప్పుడు లేకపోతే ఇంట్లో రిపేర్ అయ్యేటప్పుడు అక్కడికి వెళ్ళేసి ఆడ దగ్గర 500 బిల్ అవుతాయి, అయ్యా డిస్కౌంట్ లేదా అని చెప్పేసి, అంటే ఓకే 320 అని చెప్పేసి ఇచ్చేసేటోడు. 500కి 320 డిస్కౌంట్, అంటే 320 లాస్ట్కి బిల్ చేస్తుండే అనమాట. అంటే వాళ్ళకి ఎంత ప్రాఫిటో. చైనాలో ఎవరికైనా పెళ్ళిళ్ళు అవుతే మాత్రం ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారు అనమాట. ఇది ట్రెడిషనల్ చైనీస్ పెళ్లి కూతురు డ్రెస్. అబ్బాయిలు అయితే చైనాలో అయినా ఇండియాలో అయినా ఎక్కడైనా సేమ్ ఇదే సూట్ ఉంటుంది అనమాట. లోపలికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటే మనకి ఇప్పుడు అంత టైం లేదు. ఇది వచ్చేసి టైలర్ అండ్ క్లీనింగ్ అంట, బాగుంది. ఇప్పుడు చూస్తున్నారా మన పరిస్థితి వచ్చేసి మొత్తం మనకి స్వెట్ వచ్చేస్తుంది. ఎండ ఎక్కువ లేదు బట్ హ్యూమిడ్ ఎక్కువ ఉంది, ఆ గ్లేర్ కూడా ఎక్కువ ఉంది అనమాట. సో ఇప్పుడైతే నేను వెళ్దాం అనుకున్న ప్లేస్ ఒక దగ్గర, దానికంటే ముందే మనకి ఇంకొక యాపిల్ స్టోర్ ఉంది. సో ఏ లక్కీ అనుకున్నాను, దానికి దీనికి ఒక 0.2 ఏమంటారు కిలోమీటర్స్ తేడా అనమాట, అంటే 200 మీటర్లు తేడా. సో అయినా కూడా ఇక్కడ ట్రై చేద్దాం, ఇక్కడ కాకపోతే అప్పుడు అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడే మనకి వాల్మార్ట్ ఇది కూడా ఉంది, ఇది ఇంకొక చౌరస్తా వచ్చిందనమాట, చూపిస్తా మీకు. సో అగో అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, అదే మనకి వాల్మార్ట్ అనమాట. సో అందులోనే ఐఫోన్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది. సో వై నాట్ గో దేర్ అండ్ ట్రై అని చెప్పేసి అనుకున్నాను. మనకైతే సిగ్నల్ పడింది, 18 16 15 14 13 12 11 10. అరే కౌంటింగ్ ఆపేసి పరిగెత్తురా రే, లేకపోతే సిగ్నల్ పడిపోద్ది అని చెప్పేసి అంటారా. సిగ్నల్ పడ్డా కూడా ఒకవేళ మనం మధ్యలో ఉంటే వాడు ఆపేస్తాడు, కాదంటే తిట్టుకుంటూ ఆపుతాడు అనమాట. మనకి ఎందుకు వచ్చింది ఆ గొడవ అని చెప్పేసి ఫాస్ట్కి వెళ్ళిపోతున్నా. ఇంకో సిగ్నల్ ఇక్కడ క్రాస్ చేయాలి, ఇప్పుడు ఆయాసం వచ్చేస్తుంది. అందుకే అంటారు అప్పుడప్పుడు వాకింగ్ చేయాలి, ఫిట్నెస్ గురించి ఆలోచించాలి అని. అందుకే కదా మరి ఇవాళ నడక మొదలెట్టాను. సో ఇది ఇంకో సెంటర్ అనమాట. సో ఇక్కడ చూసారా మొత్తం బ్రాండ్స్ ఉన్నాయి, స్వరస్కి, డియర్, పావలో, ఫెడ్రో, ఒమేగా, ఇంకా చాలా షోరూమ్స్ లోపల ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి లోకల్ మెట్రో స్టేషన్ అనమాట. ఈ సిటీలో నేను ఇప్పటివరకు మెట్రో ఎక్కలేదు, అంటే మా బస్సు ఎక్కాను, మ్యాక్సిమం మనకి ట్యాక్సీలే కానీ మెట్రో అయితే ఎక్కలేదు. ఇది ఒక చిన్న పావలో ఫెడ్రోది అవుట్లెట్, మూసుంది. సో ఎక్కడ మన యాపిల్ స్టోర్ పైన చూసారు కదా వాల్మార్ట్. బాస్ హ్యూగో, బాస్లో టీ షర్ట్ కొనాలంటే నెలకు వచ్చే జీతం ఖర్చు పెడతాయో, 2 టీ షర్ట్లు వచ్చేస్తాయో స్వరస్కి. ఇది మనకి పోలీస్ బూత్, కొంచెం
ఎలివేటెడ్ ఉంది కదా, సో అందరిని అబ్జర్వ్ చేయొచ్చాను అనుకుంటా. సో ఇక్కడే మనకి ఇది యాపిల్ స్టోర్, యాపిల్ సర్వీసింగ్ స్టోర్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళి మనం ఎంత ప్రైజ్ ఏంటి అని చెప్పేసి అడుగుదాము. ఇది ఒకటి ఉంది, దీని పక్కన కూడా ఒకటి ఉంది. మరి ఇక్కడ చేస్తారా ఇక్కడ చేస్తారా తెలీదు. ఇదైతే రిపేర్ చైన్ అని ఉంది, దీంట్లోకి వెళ్దామా? లేకపోతే ఇదేమో ఓన్లీ యాపిల్ అని ఉంది, దీంట్లోకి వెళ్దామా? చూద్దాం, రెండింటిలోకి వెళ్ళి అయితే అడుగుదాము ఎవరు సజెస్ట్ చేస్తారో చూద్దాం. హాయ్ ని హావ్ లియోమా? లోపల అయ్యో పౌచ్లో నేను డబ్బులు దాబెట్టుకుని ఎందుకండి అని ఆరం చేయాలి, ఎప్పుడైనా ఎమర్జెన్సీలో పనికి వస్తుందని చెప్పేసి. అప్పుడు లోపల ఐఫోన్ లుక్లు ఇచ్చుకోండి, ఆయన అయితే మనకి ఫోన్ పరిస్థితి ఏంటి, హాలత్ ఏంటి అని చెప్పి చూస్తున్నాడు. ఏసీలోకి వచ్చేటప్పటికి వావ్ అమ్మయ్య అన్నట్టుంది నాకు. ఆయన ఇప్పుడు దాన్ని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు, ప్రైస్ చూస్తున్నాడు. ప్రైస్ మనము అడుగుదాము, ఇది జెన్యూన్ అని చెప్పేసి అనుకుంటున్నాను. చిబియన్ ఖైమా లియాంగ్ బాయ్ బా, ఓకే 280 దిస్ వన్ లైన్, ఓకే మేయో హయో టౌన్ మేయోలా, ఓకే ఇజ్ ఇట్ ఒరిజినల్ జెన్యూన్ పింగువా యాపిల్ రైట్? ఓకే సో ఒరిజినల్ అని చెప్పేసి అన్నాను, ఒరిజినల్ అని చెప్పేసి అంటున్నాను. సో ట్రై చేద్దాం, పక్కన కూడా ఒకసారి అడిగేసేద్దాం, పక్కన కూడా సేమ్ రేట్ చెప్తే అప్పుడు వచ్చి ఇక్కడ చెప్పించుకుందాం. ఓకేనా? ఇక్కడైతే మనకి 280 అని చెప్పేసి అన్నారు, పక్కనే ఉందన్నాను కదా, పక్కన కూడా ఒకసారి అడుగుదాము ఇక్కడ ఎంత రేట్ చెప్తారో చూద్దాము. ఇక్కడ ఒకవేళ తక్కువ అయితే ఇక్కడ చేపించేద్దాము, లేకపోతే సేమ్ రేట్ అని చెప్పేసి అంటే మాత్రం అక్కడికి వెళ్ళి చేపించుకుందాం మనం. ఇక్కడైతే స్క్రీన్ యా ఇట్ బ్రోక్, అదే ఇప్పుడు అర్థమైంది. యా ఓకే సో డు యూ హ్యావ్ ఇట్ ఓకే. సో ఇదే మనకైతే ప్రాపర్గా గల్లీలో ఉండే రిపేర్ సెంటర్ ఉంది కదా, అలా ఉంది వీడియో. ఓకే సో అట్లుంది మొబైల్ ఫోన్ సర్వీస్ షైన్ అంట. మనకైతే లక్ బాగుంది, ఇప్పుడు పక్క దగ్గర అడుగుతానేమో 280 అన్నాడు, 280 అన్నాడు, ఇక్కడ వస్తేనేమో మనకి 150 అని ఫస్ట్ అన్నారు, దాని తర్వాత మనం బార్గెయిన్ చేస్తే 130 అని చెప్పేసి అన్నారు. డు యు వాంట్ టు స్పీక్ ఆన్ కెమెరా? హాయ్ హాయ్, సో హీస్ ఫ్రమ్ కజకిస్తాన్. సో హౌ లాంగ్ హావ్ యూ బీన్ ఇన్ చైనా? సో ఇన్ 2 ఇయర్స్ నుంచి ఇక్కడ చైనాలో అని చెప్పేసి ఉంటున్నారంట. గుడ్, నిజాంగ్ వెన్ ఖైమా. ఓకే ఓకే ఓకే, సో ఇక్కడైతే మనకి రిపేర్ చేస్తారు చూడొచ్చు. మన ఫోన్ అయితే అవ్వడానికి మనకి గంట సేపు పడుతుంది అంట, 1 అవర్. సో ఈ 1 అవర్లో ఏం చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేద్దాము. నేనైతే ఏమనుకుంటున్నాను, ఫోన్ ఒకటి అప్లోడ్ చేసింది, ఆ అప్లోడ్ చేసేద్దాం అయితే నా ప్లాన్ అనమాట. సో ఇలా అయితే రిపేర్ చేస్తారు మన మనల్ని ముందే కూర్చోబెట్టి. అదైతే ఒప్పో ఫోన్ అనమాట, అది సో మనది వచ్చేసి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి మన ఫోన్ అయితే. ఓకే హై హై హై, సో వీళ్ళ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయి అని చెప్పేసి అంటే మనకంత మల్టీమీటర్ అయితే తెలుసు, ఇది ఏమంటారు సోల్డరింగ్, ఇది వచ్చేసి మనకి ఇది క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి. ఫైనలీ మనకు ఒక గంట గంటన్నర తర్వాత మన ఫోన్ అయితే అయిపోయింది, రిపేర్ చేసి అయితే తీసుకుని వచ్చారు. చూపిస్తాయి, ఇందాక మీరు చూసారు కదా ఫోన్ మొత్తం పగిలిపోయి ఉంది, ఇప్పుడు మొత్తం అయితే మనకి ఫిక్స్ చేశారు. మీకు గుర్తే ఉండొచ్చు టైమ్, అప్పుడు 2కి మనం స్టార్ట్ అయింది, ఇప్పుడు 5:30 అయింది టైం ఆల్మోస్ట్. సో ఇది పరిస్థితి, ఇది వచ్చేసి iPhone 6 అన్నమాట ఇది. సో ఇప్పుడైతే మనం బిల్ పే చేసేద్దాం, బిల్ పే చేసేసి ఇంకా మనం ఇంటికి ఫైన్ ఇద్దాం. వీళ్ళైతే ఇప్పుడు మొత్తం రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. సో అప్పటి లోపల మనం బిల్ చేసి ఇంకా నాకు ఇంకా లంచ్ కూడా కాలేదు యాక్చువల్లీ, ఇప్పుడు వెళ్ళిపోయి లంచ్ తినాలి. ఇక్కడైతే మనం స్కాన్ చేసి పే చేయాలి. నేను ఎంత పే చేస్తున్నా అంటే 150 ఎందుకంటే 130 వచ్చేసి మనకి స్క్రీన్ చేంజ్ చేసినందుకు, 20 వచ్చేసి మనకి కొత్త స్క్రీన్ గార్డ్ వేసినందుకు. సో చేసేస్తాం అన్నమాట, పేమెంట్ అయితే అయిపోయింది 150.
ఓకే శిష్య శిష్య బాయ్ 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 బాయ్. సో మన ఐఫోన్ రిపేర్ అయితే అయిపోయింది. దీని తర్వాత ఒకసారి పైన మనకి వాల్మార్ట్ ఉంది కదా, అసలు నాకైతే నిజానికి ఓపిక లేదు, బట్ పైన వాల్మార్ట్ ఉంది కదా, వాల్మార్ట్ లో కొన్ని పాలు తీసేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్లాన్. ఇక్కడ చూసారా వాచ్ రిపేర్ చేస్తారు, జ్యూస్లు ఉన్నాయి, జ్యూసులు తీసుకుందామా అంటే సర్లే వద్దులే ఇప్పుడు ప్రస్తుతానికి, మనం ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా మొత్తం మనకి ఆడవాళ్ళకి సంబంధించిన జ్యువెలరీ మొత్తం ఉంది. ఇవి మనకి చేతులు గాజుల్లాగా వేసుకుంటాం కదా, అలా ఉన్నాయి ఇవి. నైస్. ఈ ఈ రాళ్ళు కూడా వీళ్ళకి చాలా నమ్ముతారు, జేడ్ అని చెప్పేసి అంటారు. ఇవి అయితే ప్యూర్ జేడ్ కాదని అనుకుంటున్నాను నేను. సో ఇలా ఉంది. సో వాల్మార్ట్కి దారి ఇది, వాల్మార్ట్లోకి తొందరగా వెళ్ళిపోయి తొందరగా తీసుకుని తొందరగా వెళ్ళిపోదాం. ఎక్కువైతే చూపింది నేను, జస్ట్ ఇలా ఒక పైన లుక్ ఇచ్చేసుకుంటా అనమాట. ఇది వచ్చేసి వాల్మార్ట్. ఇక్కడ వాల్మార్ట్కి సంబంధించి నేను ఒక వీడియో చేశాను, చాలా ఫన్నీగా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఈ సెక్షన్ మొత్తం మనకి టాయ్స్ కానీ బట్టలు కానీ ఇవి ఉంటాయి అన్నమాట. పైకి వెళ్ళిపోతే అయితే మనకి కూరగాయలు పాలు ఉంటాయి, మనకు వచ్చేసి ముఖ్యం కూరగాయలు పాలు, అవి తీసుకుని అయితే వెళ్ళిపోతాను. సో పైనకు వచ్చేసిన తర్వాత ఇవన్నీ పాల సెక్షన్ అన్నమాట, మొత్తం పాలు ఉంటాయి ఇక్కడ. మేము వాడే పాలు వచ్చేసి ఇది. సో ఇది 20 అనుకుందాం, 20 అంటే 1.5 లీటర్స్కి 20 224 రూపాయలు, ఐ మీన్ 240 రూపీస్ 1.5 లీటర్స్కి. సో అప్పుడప్పుడు ఇవి కూడా వాడుతుంటాము. సో ఇప్పుడైతే అది తీసేసుకున్నా నేను, అంతకంటే పెద్ద ఎక్కువ ఏం తీసుకోదలుచుకోలేదు. సో ఇది మొత్తం మనకి నాన్ వెజ్ సెక్షన్ ఇక్కడ ఉంటుంది. ఏమన్నా మనకి వెరైటీలు కనిపిస్తాయేమో చూద్దాం. వెరైటీలు అయితే ఏం పెద్ద లేవు యాక్చువల్లీ. సో అంటే చికెన్ ఉంది, బీఫ్ పోర్క్ ఉంది, ల్యామ్ కూడా వీళ్ళు ఎక్కువ పెట్టరు అనమాట ఇక్కడ. సో అట్లా తీసేసుకుని వెళ్ళిపోదాం. సో ఇవన్నీ అయితే మనం తీసుకున్నాము, పాలు, లేస్, ఇవి మనకి బార్మీట్ అలాంటిది, రొయ్యలు, ఇది ఒకటి బ్రేక్ఫాస్ట్ బిస్కెట్స్ కింద. సారీ ఈ బాయ్, ఈ బాయ్ చూసి 190 అయిందంట దీనికి, అంటే మన ఇండియన్ కరెన్సీలో 2000 మాటే. సో ఫైనల్గా అయితే మనం ఏమైతే కొనేయాలి అవి కొనేసాము. మన ఇవాళ వచ్చాము ఏవైతే పనుల కోసం, ఆ పనులన్నీ అయిపోయినాయి. పాస్పోర్ట్ పనులు అయిపోయింది, స్క్రీన్ గార్డ్ చేయించుకోవడం అయిపోయింది, ఇంట్లో కావాల్సిన కొన్ని నిత్య అవసర సరుకులు తీసేసుకున్నాము. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు చైనా చిత్రాలు తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇప్పుడైతే నేను టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను, టాక్సీ వచ్చిన తర్వాత తుర్రని ఇంటికి వెళ్ళిపోతా. ఓకేనా, బాయ్ గాయ్స్. ఇదే మన టాక్సీ, పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టేసుకుందాం. వీడు ఒక నిమిషం చూసి ఇంక వెళ్ళిపోయేటట్టున్నాడు. బ్రో ఆగు బ్రో, వస్తున్నా బ్రో. ఇదే అనమాట, మనకే కాల్ చేద్దాం అని ఫోన్ తీసినట్టున్నాడు. ఓ ఓ ఓ అని హా దీని లోపల సామాన్ పెట్టేసి ఎక్కడమే.